हाय फ्रेंड्स वेलकम टू माय चैनल मन पालक पनीर एला चेयालो चूद्दाम दानी चाला चाला सिंपल इंग्रीडियंट्स पनीर चिन्न चिन्न मुक्कलु कट चेसुकोनी मन कोद्दिगा आयिल लो फ्राई चेसुकोनी आयिल लो गानी बटर लो गानी फ्राई चेसुकुन्नदन्नमाट ఒక ఒక బౌల్ తీసుకోండి అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక పచ్చిమిర్చికాయ పచ్చిమిర్చి ఒకటి కాని రెండు కాని నెక్స్ట్ హోల్ గరం మసాలా పట్ట లవంగ చెక్క ఇవన్నీ కూడా నెక్స్ట్ గరం మసాలా పసుపు కారం నెక్స్ట్ ఉప్పు సాల్ట్ రుచి సరిపడా ఇది వచ్చేసేమో పాలకూర ఉంటుంది కదండి పాలకూర కొద్దిగా బాయిల్ చేసి దాన్ని ఇలా పేస్ట్ చేసాం అన్నమాట దాంట్లో వచ్చేసి ఒక పచ్చిమిరకాయ వేసాము కొద్దిగా అల్లం వెల్లుల్లి కూడా వేసి పేస్ట్ చేశాను అన్నమాట ఈ పేస్ట్ ఈ గ్రైండింగ్ మనం వాడతాం ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు మొత్తం కలిపేసి పాలక్ పన్నీర్ ఎలా చేయాలో ప్రిపరేషన్ చూద్దాం వెరీ సింపుల్ ప్రాసెస్ చూద్దాం సార్ ప్రిపరేషన్ కల్లా ప్రిపరేషన్ చూద్దాం ముందుగా పొయ్యి మీద బాండి పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసాము ఇప్పుడు నెక్స్ట్ కొద్దిగా సోంపు వేద్దాం కొద్దిగా సోంపు వేద్దాము కొద్దిగా సోంపు వేడైన తర్వాత వేగిన తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుందాం దీనిలో కొద్దిగా హోల్ గరం మసాలా వేద్దాము నెక్స్ట్ పచ్చిమిర్చి కొద్దిగా ఆనియన్స్ ఆనియన్స్ కొద్దిగా ద్వారగా వేగిన తర్వాత ఆ పేస్ట్ అనేది వేద్దాం పాలకూర పేస్ట్ చేసాం కదండి ఆ పాలకూర పేస్ట్ వేద్దాం ఆనియన్స్ బాగా వేగినాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకున్న తర్వాత నెక్స్ట్ పన్నీర్ పాలక్ పన్నీర్ పేస్ట్ చేసింది పాలక్ పేస్ట్ చేసింది వేద్దాం ఆనియన్స్ అన్ని పేస్ట్ అయిపోయినాయి బాగా బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం పాలకూర పేస్ట్ వేద్దాం పాలకూర పేస్ట్ ఇలా చేసుకుంటే చూసారు కదా ఎంత గ్రీన్ కలర్ లో కనబడుతుందో గ్రేవీ ఇప్పుడు దీంట్లో అన్ని గరం మసాలా ఇవన్నీ వేసేద్దాం సాల్ట్ గరం మసాలా పసుపు అన్నీ వేద్దాం సాల్ట్ గరం మసాలా పసుపు ఉప్పు మొత్తం అన్నీ వేసేద్దాం మిక్స్ చేద్దాం ఇది కొద్దిగా బాయిల్ అయిన తర్వాత నెక్స్ట్ పన్నీర్ కూడా యాడ్ చేస్తే మనకి పాలక్ పన్నీర్ అనేది చాలా సింపుల్ గా రెడీ అయిపోతుంది హౌస్ లో ఇంట్లో తయారు చేసుకునే పాలక్ పన్నీర్ కర్రీ గ్రేవీ రెడీ చాలా చాలా సింపుల్ గా అయిపోతుంది ట్రై చేయండి నచ్చితే నలుగురు చెప్పండి ఆల్రెడీ బాగా పాలకూర బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పనీర్ ముక్కలు యాడ్ చేద్దాం ఒకసారి మళ్ళీ కలుపుకుందాం ఇది కూడా కొద్దిగా కుక్ అయిన తర్వాత తీసి దింపి ప్లేటింగ్ చేసుకుందాం అంతే ఎంతో రుచికరమైన పాలక్ పనీర్ రెడీ హోమ్ మేడ్ పాలక్ పనీర్ రెడీ వెరీ వెరీ టేస్టీ పాలక్ పన్నీర్ రెడీ ఫైనల్గా ఎంతో రుచికరమైన పాలక్ పన్నీర్ రెడీ చూసారు కదా ప్లేటింగ్ ఎలా ఉందో పన్నీర్ చక్కగా పీసులు బాగా కనబడుతున్నాయి చాలా టేస్టీగా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్